ఆనాడు బీజేపీ ఉన్నప్పుడు 8-9 గంటల కరెంటే వస్తుంది, కరెంట్ సరిగా రావడం లేదని మేము బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇయాల 3 గంటల కరెంట్ కూడా వస్తలేదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. స్వయంగా కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి చెప్పిండు మేము 5 గంటల కరెంట్ ఇస్తామని. 5 గంటలు మన పిసిసి అధ్యక్షుడేమో 3 గంటలే చాలంటుండు, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి ఏమో 5 గంటల కరెంటే ఇస్తామని చెప్పిండు. పోని ఈ 5 గంటలు కూడా రావట్లేదు. చెప్పింది 5 గంటలు ఇస్తామని, కానీ పరిస్థితి ఏందంటే ఈ 5 గంటలు కూడా వస్తలేదని లాస్ట్కు మొసళ్ళను తెచ్చి సబ్స్టేషన్లలో ఇడిచిపెట్టి రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు, పురుగుల మందు తాగుతూ ఉన్నారు, సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో 3 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వడం లేదని ఇవాళ ధర్నాలు, రాస్తా రోకోలు, పురుగుల మందు తాగడం, ఎండిపోయిన పంటలతో రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మొసలిని తెచ్చి సబ్స్టేషన్లో విద్యుత్ శాఖ అధికారుల మీదకి వదిలి తమ నిరసన కర్ణాటక రైతులు చెప్తా ఉన్నారు. మరి అలా పిసిసి అధ్యక్షుడు కూడా 3 గంటల కరెంటే చాలంటుండు. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా అధికారంలో ఉంటే ఆ రోజు నీళ్ళు ఇవ్వకపోయినా నీటి తీరువా వసూలు చేసినారు, ఆ రోజు రైతులకు కరెంట్ ఇవ్వలేకపోయినారు, రైతు బంధు లేదు, పండిన పంట కొనలేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సకాలంలో అందించే పరిస్థితి లేదు, ఆనాడు మోటార్లు కాలే పరిస్థితి, పగటిపూట కరెంటే లేదు, బావుల దగ్గర రాత్రిపూట పడుకొని పాములు గుట్టి తేళ్లు గుట్టి రైతులు చనిపోయిన పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చాక రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నాం, రైతు బంద్ ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, సకాలంలో ఎరువులు ఇచ్చాం, పండిన పంట గింజ లేకుండా కొంటా ఉన్నాం, సాగునీటి సౌకర్యం అందించాం, చెరువులు బాగా చేశాం, చెక్ డ్యాములు బాగా చేశాం, రైతును రాజు చేసినాం మేము. ఆనాడు ఈ రాష్ట్రంలో 99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఈరోజు 2,48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతూ ఉన్నాయి. దేశంలోనే పంజాబ్ను దాటవేసి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కృషి అని చెప్పి చెప్పుకోక తప్పదు. అయితే ఇవన్నీ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టి ఎరువు బస్తాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకొని పెట్టుబడి కోసం అప్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, పండిన పంట అమ్ముకోవడానికి ఆ రోజు ధాన్యం కొనే దిక్కులేనటువంటి పరిస్థితి. ఇలా పరిస్థితి మొత్తం మారింది. ఎరువులకు ఇబ్బంది లేదు, కరెంటుకు ఇబ్బంది లేదు, పెట్టుబడి సహాయానికి ఇబ్బంది లేదు, పండిన పంట అమ్మడానికి అంతకంటే ఇబ్బంది లేదు. ఏ ఊరికి ఆ ఊరికి ఇలా పండిన పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇలా పంట అమ్మడానికి గ్రామ గ్రామానికి తంటాలు లేకుండా కాంటాలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అంటే ఈరోజు కాంగ్రెస్కి అర్థమైంది, రైతుల గురించి మాట్లాడదామంటే కాంగ్రెస్ హయాంలో ఎరువుల తిప్పలు, కరెంటు కోతలు, పెట్టుబడి ఇబ్బందులు, బోరు బావులకు ఇబ్బందులు, ఎన్ని బాధలు, నీరు లేక కరెంటు లేక రైతులు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇవాళ వాళ్ళు రైతుల మీద కక్ష కట్టిండు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రైతులు ఎట్లాగో మాకు ఓటేయరని రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రకు ఇలా కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. రాష్ట్రంలోని రైతులందరు గమనిస్తున్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో రైతు బంధు పొందిన 69 లక్షల మంది రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టారు.